ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. మనం అప్రమత్తమైన అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేశాం. ఏ భాషామయం, ఏ పని చేసినాం, ఎవరు అప్రమత్తమై అందులో భాగస్వాములైన స్వామీజీల కుట్రలను బట్టబయలు చేసినాం, ఎవరిని చేసినామని? నీకు నచ్చిన వాళ్ళన్నీ నీ ఆధీనంలో పెట్టుకున్నావు. ఎవరు నీకు స్వామీజీల కుట్రలను ఎవరు బట్టబయలు చేసావు? ప్రధాని మోదీ దుర్మార్గుడు. మరి దుర్మార్గుని దగ్గరికి ఎందుకు పోతీవి? ఎందుకైనా సీట్లను కలుపుకుంటువి మొన్న 8 సీట్లను? అంటే ఇప్పుడు నీ బిడ్డను అరెస్ట్ చేసిరు కాబట్టి రిలీజ్ చేస్తున్నావు కాబట్టి దుర్మార్గుడు అంటున్నావు, అంతే కదా? అర్థమవుతుంది కదా అందరికీ? తెలంగాణలో 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనిస్తుందా? రే అది బతకనిస్తుందా అని అంటావు, రేపు పార్టీని పడేస్తా అని అంటావు, అవిశ్వాస తీర్మానం చేస్తా అంటావు, 20 మందిని తీసుకుంటా అంటావు, 30 మంది తీసుకుంటా అంటావు, అయినా నేను సిద్ధంగా లేను అంటావు, రావడానికి కరెక్ట్ అంటావు, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర బీజేపీ కథ నడుస్తుంది అంటావు. ఏది నమ్మాలి చంద్రశేఖర్ రావు? తల పగిలిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి. రేవంత్ బీజేపీలోకి వెళ్ళినా వేళ్లకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చేందుకు బీజేపీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటిదాకా నువ్వు అన్నావు, ఇప్పుడు మళ్ళీ ఆళ్ళ పెట్టినావా? ఎక్కడ చేసినా అంతా మీదే కరెక్ట్గా అనిపిస్తుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పేర్కొంటాడు, ఎందుకు పేర్కొడు? ఆయన చేసింది ఏదైనా గదే అండి. 8 చోట్ల గెలుస్తాము లోకసభ ఎన్నికల తర్వాత. లోకసభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మీరు ప్రచారం చేసి ఏం రాజకీయాల్లో ఏం శరవేగంగా జరుగుతున్నాయి? ప్రజలు గమనిస్తలేరా? ఎవరికి వేయాలి, ఎవరికి నిలబెట్టాలి, ఏది కాంగ్రెస్ పార్టీ, ఏది బీఆర్ఎస్ పార్టీ అని. కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని కేసీఆర్ పేర్కొన్నారు. అరే మీకు వ్యతిరేకత వచ్చినందుకే వాళ్ళు ఓడిచ్చారు, ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎంత తొందర లేదు? వాళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చారు కదా, కొంచెం ఒకదానికి ఒకటి సింకు మ్యాచ్ కావాలి కదా, సింకు కావాలి కదా. ఎట్లా మాట్లాడతారు ఇట్లా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చినా సునాయంగా సంగా గెలిచే పరిస్థితులు ఉంటాయన్నారు. ఏముంటాయో తెలియదు. ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇచ్చిందంట సునాయంగా గెలిచే పరిస్థితులు ఉంటాయన్నండి. అసలు మీకు చీకటి ప్రపంచంలో ఉన్నారు, ఇంకా భ్రమ మీకు. మేము మళ్ళా గెలుస్తామని మీ ఎంపీలు కదా, ఎవడు గెలవడు, ఎవడు గెలిపారు మిమ్మల్ని? రాజకీయాల్లో తొందరపాటు ఆలోచనలు సరికాదన్నారు. పోనీ నిజంగానే మెల్లగా చేయి, నీ ఆలోచనలు ఎట్లా చేస్తావు, నీ డైరెక్షన్ ఎట్లుందో చెయ్యి, చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఓడి గెలిపించారు కదా, నువ్వు ఓడగొట్టు, అవిశ్వాస తీర్మానం చెయ్యి, చూద్దాం ఎట్లా చేస్తావు, ఎట్లా కాంగ్రెస్ను పడేస్తావు, ఎట్లా నీకు బీజేపీ కథ వినిపిస్తురో. పోనీ ఎట్లా 20-30 మంది నీ దగ్గరికి రావాలనుకుంటున్నావు, ఎట్లా గేట్లు ఓపెన్ చేస్తావు, ఒకసారి చూడాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చెయ్యి చూద్దాం ఎట్లా చేస్తావు. కాంగ్రెస్లోకి వెళ్ళిన నాయకులు అక్కడ పరిస్థితులు చూసి తిరిగి వస్తామంటున్నారని చెప్పారు. నీ దగ్గర వద్దానే నేను పక్కకు జరిపి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎట్లా వస్తుంటారు? అంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నట్టు తెలిసిపోయింది ఇప్పుడు. కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్ళినంత మాత్రంలా జరిగే నష్టం ఏమీ లేదని బుల్లెట్ల లాంటి నాయకులను తయారు చేసుకుంటామని పేర్కొన్నారు. నీ బుల్లెటే ఇరిగిపోయింది, కట్టె పట్టుకొని నడుస్తున్నావు, రేపో మాపో అయిపోయింది, ఇంట్లో కూర్చుంటావు, ఫామ్ హౌస్లో కూర్చుంటావు, ఉన్నోళ్ళని అందరినీ తీసుకుపోయి రేపు ఈడీ సిబిఐలో ఏం చేస్తారు, అంత నోటీసులు ఇష్యూ చేసి కరెక్ట్గా మీరు చేసిన పరిపాలన అవినీతిని అంతా బయట పెట్టడానికి జైలుకు పోతారు. టీఆర్ జైలు ఎదురు చూస్తుంది, చెంచల్గూడ జైలు ఎదురు చూస్తుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. మీకు ఏ విధంగా ఈ ఆస్తులు వచ్చినాయి, మీ పరిస్థితి ఏంది, మీరు నామినేషన్ వేసే ముందు మీ అఫిడవిట్ ఏంది, మీ ఆస్తులు ఏంది, ఇప్పుడు ఎట్లా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? అంటే ప్రభుత్వం అడగకూడదా? అంటే మీ ఒక్కరిని వదిలిపెట్టాలనా చెప్పండి? పేపర్ లీకేజ్ని వదిలిపెట్టాలి, లిక్కర్ స్కామ్ను వదిలిపెట్టాలి, ఫోన్ ట్యాపింగ్ను వదిలిపెట్టాలి, మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన వదిలిపెట్టాలి. మీరు రాజులు, మేమంతా బానిసలం, తిట్టపోర గాడిని కడుకొని మీకు మీ మోచే నీళ్ళు దాని బతుకుతాం మొత్తం అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. అంటే మీకు ఈ విధంగా చూడాలి, రాజుల లెక్క చూడాలి, అంతే మీ పని అట్లా ఉన్నది ఇప్పుడు. తర్వాత కొందరు నాయకులు పార్టీ నుంచి వెళ్ళినంత మాత్రాన జరిగే నష్టం ఏం లేదని బుల్లెట్ లాంటి నాయకులను తయారు చేసుకుంటామని. ఏ బుల్లెట్ లాంటి ఎవరు తయారు చేసుకున్నా నీ దగ్గరికి ఎవరు రాడు. కొందరు నాయకులు వెళ్ళినప్పుడు ఈ విధంగా కేసీఆర్ అంటుండే కానీ జరిగేది కాదు, పోయేది కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు పార్టీని గెలిపించుకోరు, కాంగ్రెస్ను 5 సంవత్సరాల వరకు ఎవ్వరూ ఏం చేయరు. ఇవన్నీ కలలు, భ్రమలు, అన్నీ బంద్ చేయాలా?